పాస్టర్ గారంటే ఎందుకంత చులకనా? పాస్టర్ గారు సమయానికి ఆరాధన ప్రారంభిస్తే అతని గడియారం చాలా ముందు వెళ్తుంది. పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆలస్యంగా ప్రారంభిస్తే అతను జనాల కోసం చూస్తాడు, క్రమం తెలియదు అంటారు. పాస్టర్ గారు ఎక్కువ సమయం బోధించినట్లయితే అతను ప్రజలకు విసుగు పుట్టిస్తాడు అంటారు. ఆయన వాక్యబోధ చిన్నదైతే ఆత్మ నడిపింపు లేదు అంటారు. పాస్టర్ గారు కారు కలిగి ఉంటే అతను విలాసవంతమైన వాడు అంటారు. ఆయన కారు కలిగి ఉండకపోతే ఆయన ఎప్పుడూ ఇలాగే ఉంటాడు, ఆశీర్వాదమే లేదు అతని ఇంట్లో అంటారు. అతను కుటుంబాలను సందర్శిస్తే అతను ఎప్పుడూ మా ఇంటికి వస్తాడు, ధనాశ ఎక్కువైంది అంటారు. ఆయన అలా చేయకపోతే సంఘాన్ని పట్టించుకోడు అంటారు. పాస్టర్ గారు ఏదైనా సంఘంలో కార్యక్రమం కోసం కానుకలు అడిగితే ఈయనకు డబ్బు వ్యామోహం అంటారు. అతను అలా కార్యక్రమాలు పెట్టకపోతే ఆయనకు బాధ్యత లేదు అంటారు. పాస్టర్ గారు కొంచెం ఎక్కువసేపు సమయం ప్రార్థన చేస్తుంటే ఆయన చాలా జిడ్డు, వదలడు త్వరగా అంటారు. ఆయన ప్రార్థన వేగం ముగిస్తే పశ్చాత్తాపడే వారికి ఆయన సమయం కూడా ఇవ్వడు అంటారు. పాస్టర్ గారు సంఘాభివృద్ధి కొరకు ఖర్చు చేస్తే అతను డబ్బును వ్యర్థపరుస్తున్నాడు అంటారు. ఆయన దాన్ని చేయకపోతే అతను దేనిని పట్టించుకోడు అంటారు. అతను వృద్ధులతో ఉంటే అతనిదంతా ఓల్డ్ ఫేషన్ అంటారు. ఆయన యూత్తో ఉంటే అతను పెద్దవారిని పట్టించుకోడు అంటారు. పాస్టర్ గారు యవనస్తుడైతే అతను అనుభవం లేనివాడు అంటారు. అతను వృద్ధుడైతే ఈ ముసలాయన ఏం చెప్పి సంఘాన్ని బలపరుస్తాడులే, ఇతనికి బలం లేదు కదా అంటారు. పాస్టర్ గారు ఉన్నంతకాలం అతనికంటే చుట్టూ ఉన్న అందరు సేవకులు గొప్పవారిగా కనిపిస్తారు. కాని పాస్టర్ గారు ఈ లోకాన్ని వదిలిపోతే నీ పరిస్థితి ఏంటి? నీవు ఏ కారణం చేతనైనా నీ దైవజనుడి కంటి నుండి కన్నీరు రప్పిస్తే, ఆశ్రమ నీ వల్ల నీ దైవజనునికి కలిగితే నీకు నీ కుటుంబానికి అది శాపం. అదే దైవజనుడు నీ కోసం కన్నీటితో ప్రార్థిస్తే నీకు నీ తరతరాలకు ఆశీర్వాదం. ఏది కావాలి, శాపమా ఆశీర్వాదమా? ఇప్పటి నుండైనా మీ దైవజనుని ప్రేమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారి లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఒక అల్పుడైన దైవజనుని ఆత్మఘోష. దేవాది దేవుని ఎదుట నమ్మకమైన పరిచర్య చేయుచున్న దైవజనులందరికీ వందనములు.